పెద్దమ్మా, అట్లయితే దానికి మన ఇద్దరం కలిసి చుక్కలు చూపిద్దాం. సరే నాని, మనం పెట్టే టార్చర్కు అది ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. వెళ్ళకూడదాం, మన మేనమామ కూతురు ఉన్నాక గిదాన్ని ఎట్లా ఉంచుకుంటాం పెద్దమ్మా మనం? అవును నాని, నేను అనుకునేది అదే. నా తమ్ముని కూతురు ఉండగా దాన్ని ఎట్లా ఉంచుకుంటా? సరే అమ్మా, వెళ్ళొస్తా. సరే నానా, ఎన్ని రోజులు పడుతుంది నాయనా? ఒక వారం రోజులు అవుతుందమ్మా. సరే నానా, జాగ్రత్త. అమ్మా నవ్య, జాగ్రత్త. సరే నానా, బాయ్. బాయ్ అమ్మా. క్షమించద్దమ్మా, తప్పైంది. ఏంటి, ఎట్లుంది? మంచిగుందా? కళ్ళు నెత్తికెక్కినాయా? ఆయమంటుందా? సావ్ సావ్ నీ అబ్బా. శ్రీ రాజరాజేశ్వరి ఆదిశక్తి జ్యోతిషాలయం, గురుజీ కళ్యాణరాజు గారు, మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒకసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, దానం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగదలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్పబడను. సెల్ 9963762927. పెద్దమ్మ ఇంకా లేవ్వలేదు. అన్న కూడా లేడు కదా, పోయిగా. ఇంకా లేవ్వలేదా? లేవ్వలేదు. లేవ్వలే కదా. లేవ్వలే. దిక్కు మళ్ళదానా, గతి మళ్ళదానా, పెండర్దానా, సిగ్గులేదే, గిద్దబర్దకం అంటావానే? టైం ఎంత అవుతుందే? 7:30 అవుతుంది. నేను ఇంట్లో పెట్టుకుని పూజించుకోమంటున్నావానే? ఎడో అత్తమ్మ, 7:30 అవుతుంది అత్తమ్మ. నేను 5 కలరం పెట్టుకుని అత్తమ్మ. ఆప్తవాని నాటకం నడా. 5 కలరం పెట్టుకుంటే లేత్తదట, లేకపోతే వంటదట. ఇది దీని డ్రామా. నేను 5 కలరం పెట్టుకున్నా కదా, ఎలా బంద్ అయిందేమో. ఏంటిది అది? అత్తమ్మ, ఇల్లు గడగడానికి పైపు. అది నాకు తెలుసు. ఆ పైపు తీసుకుపోయి ఆడేసి డబ్బుల నీళ్ళు తెచ్చుకోపో. ఆ పేగు పడుతుడు. సరే అత్తమ్మ. అల్కటి పని కావాలట, అల్కటి పని. పెద్దమ్మా చెట్టు. అగో ఎడ తెచ్చినవురా, మస్తుంది. మంచి ఉంది కదా చెట్టు. సూపర్ ఉన్నది. ఎక్కడ పెడదాం పెద్దమ్మా? మన ఇంటి ముందర పెడదాం. సరే సరే, పో నానా, నాటుపో. అయ్యో సారీ. హలో వదినే. ఆ పిల్ల చెప్పు. ఇంకేం రోజులు వదినే, ఇంకేం రోజులు ఆగమంటావు? ఏ అదే పని మీద ఉన్నా వదినే, దగ్గరకు వచ్చింది. నేను పెట్టే టార్చర్గా వెళ్ళిపోయేటట్టే ఎత్తున్నా, తొందరనే వెళ్ళిపోతుంది వదినే. సరే వదినే, అదే టార్చర్ ఎందుకు కొద్ది ఎక్కబెట్టు. సరే సరే. పెద్దమ్మా నాకు ఒక ఐడియా. అవునాని. పెద్దమ్మా పిలు. ఒసేయ్ నవ్యా. అత్తమ్మ.
ఏంటి ఆ గంటె? ఒళ్ళు కొవ్వెక్కిందా? ఏది ఎక్కడ పెట్టాలో తెలియదా? తీ గంటది. అయ్యో ఏమైంది వైనా? చేతి కాలిందా? పాపం పాపం కదా పెద్దమ్మా. అవునా అని పాపం. ఇంకేం చేద్దాంరా? ఎంత వేసినా వెళ్ళటట్లేదు గారా ఇది. అబ్బా ఎంత మొండిదిరా. పెద్దమ్మా దొంగతనం మీద పెడదామా? దొంగతనమా? హా సరే నాని. సరే పెద్దమ్మా నీ దగ్గర ఏమన్నా ఉంటే నగిలేస్తుంది నా దగ్గర. దేవన్నా ఆ తేపో. పెద్దమ్మా అత్తుంది. నాని నా నక్లెస్ కనబడ్డదా? నక్లెసా? ఏమైపోయిద్దమ్మా నాకు తెలియదు. అరే నా నక్లెస్ బెడ్ మీద పెట్టినా కనబడడం లేదురా. అగో ఏమైంది అత్తమ్మా? నా నక్లెస్ నువ్వే తీసినావు కాదు అత్తమ్మా. నేను తీయలేదు అత్తమ్మా. ఖచ్చితంగా నువ్వే తీసినావు. తీయలేవా? మా నాన్న మనసే దొంగతనం చేసిన ఈ నక్లెస్ నీకు ఒక లెక్కనా? పెద్దమ్మా ఎవరు తీయండి ఆ నక్లెస్ ఎటు పోతుంది? దానికి ఏమైనా కాళ్ళు ఉన్నాయా? ఎవరిని నమ్మరాదు. లెంగుదాం పద. అవునాని పద. పెద్దమ్మా ఇదేనా? ఏంటే సైన్ ఎక్కడిదే ఇది? అత్తమ్మా నా మీద ఒట్ట అత్తమ్మా నాకు తెలియదు అత్తమ్మా. ఇది నువ్వు తీయందే నీ బేవలకు వచ్చిందా? నేను నట్టిగా వదిలిపెట్టద్దే. అరే నాని పెద్దమ్మా ఇట్లా పట్టుకోరా. అరే కాళ్ళ చేతి మీద గట్టిగా నలిచిండ్రా. తలిపోయిరా అది చేతి పట్టుకోవద్దు. సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవాలి. అండ్ మేము యూట్యూబ్లో పెట్టిన వీడియోస్ చాలా మంది సేవ్ చేసుకొని మళ్ళీ యూట్యూబ్లో రీఅప్లోడ్ చేస్తున్నారు, అలా చేయకండి ప్లీజ్. ఇప్పటికి పెట్టిన వీడియోస్ అన్ని డిలీట్ చేయండి, ఇక పైన పెట్టకండి ప్లీజ్. ఫ్రెండ్స్ సవితి తల్లిలాగానే మేము తల్లి లేని లోకం షార్ట్స్ అనేది ఇస్తున్నాం. అవి చాలా అంటే చాలా ఎమోషనల్గా అండ్ ఎంటర్టైన్మెంట్గా అలాగే ఆర్ట్ఫుల్గా కూడా ఉంది. సవితి తల్లిని ఆదరించినట్టే
తల్లిదండ్రులు లోకం కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ లవ్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.